Could be us. So back to what I was saying. Could be us. పొగతాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన క్లాసెస్ రోల్ ఆఫ్ ఐఎస్ ఫోర్, రోల్ ఆఫ్ పర్ఫార్మ్ ఇన్స్పెక్టర్స్ టాపిక్ క్లాసెస్కోమని చెప్పి విజయకుమార్ సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే సార్ వచ్చారు. విజయకుమార్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మరి ఎంబీటీసీ శ్రీరాంపూర్లో, శ్రీరాంపూర్ ఏరియాలో వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్కి సపరేట్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రోగ్రాంలో మరి వచ్చినటువంటి మీ అందరికీ మరి ఎస్సీసీఎల్ మేనేజ్మెంట్ తరఫున, అలాగే ఐఎస్ఓ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తరఫున, ఎంబీటీసీ తరఫున మీకు అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. గుడ్ మార్నింగ్. సో ఈ ప్రోగ్రాంలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. 9 నుంచి ఆల్మోస్ట్ 1 o'clock దాకా మధ్యలో విత్ టీ బ్రేక్స్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ సో మెనీ లెసన్స్ని మనం నేర్చుకుంటాం. సో ఈరోజు మీరు అలాగా ఇంట్రెస్ట్గా మీరు అందరూ కూడా కలిసి మరి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్, పిట్ సేఫ్టీ కమిటీ ప్లస్ ఎస్ఎంపి, దీనికి లింక్ ఏంటి? చాలామందికి దీని విషయం అంత అవగాహన లేదు. మేము చాలా వీడియోస్ చేశాము, లెసన్స్ చెప్పేటప్పుడే చాలా వీడియోస్ చేసి అందరికీ అవగాహన కల్పించడానికి. ఇప్పుడు ఈ లెసన్ ఇక్కడ చెప్పాము మనం, అందరూ వినకపోవచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని వీడియో రూపంలో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కామన్ మ్యాన్ కామెంట్స్ అనేటువంటి ఆయన రాజశేఖర్ గారు, ఈజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫ్ సింగరేణి కాలేజ్. మరి తల్లి సింగరేణి మీద ఎంతో ప్రేమ కలిగి ఆయన బెస్ట్, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బ్యాడ్ థింగ్స్ని ప్రాపగేట్ చేస్తూ ఉంటారు, అంటే మంచిగా లేనివి చెప్తూ ఉంటారు. కానీ రాజశేఖర్ గారిని మనం అందరం అభినందించాలి. ఒక రిటైర్ సింగరేణి బిడ్డగా ఆయన సింగరేణిలో ఉన్నటువంటి బెస్ట్ సిస్టమ్స్ ఏమున్నాయి, బెస్ట్ మెథడ్స్ ఏమున్నాయి, ఏమేమి చేస్తున్నారు కార్మికులకి, లేకపోతే ఆఫీసర్స్కి, చుట్టుపక్కల పరిసరాలు సంక్షేమానికి ఏం చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఆయన వీడియో రూపంలో తీసి మరి కామన్ మ్యాన్ కామెంట్స్ అని పెడుతున్నారు. సో మీరు కూడా అందులో చూడవచ్చు. దాదాపు 200+ వీడియోస్ ఉన్నాయి. ఒక సిఎస్పికి మీరు వెళ్ళకపోవచ్చు, కానీ బెస్ట్ సిఎస్పిని మీరు వీడియోలో చూడొచ్చు. గోలెట్టి సిఎస్పి ఇస్ ద బెస్ట్ సిఎస్పి ఇన్ ద ఎస్సీసీఎల్. సో దాన్ని మీరు వీడియో రూపంలో చూడొచ్చు. కోల్ మన సర్ఫేస్ మైనర్, సర్ఫేస్ మైనర్ అంటే బ్లాస్టింగ్ ఏమి లేకుండా కూడా సర్ఫేస్ మైనర్తో మనము టెక్నాలజీతో వాడుతున్నాం. అది ఇల్లందులో ఉంది, కొయ్యగూడెం ఓపెన్ కాస్ట్లో, అది మీరు చూడొచ్చు. సో మీరు షాఫ్ట్, మీరు ఎంతమంది శాంతికనికి వెళ్ళి షాఫ్ట్లో దిగారో లేదో తెలియదు. బెస్ట్ షాఫ్ట్ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో అద్భుతమైనటువంటి షాఫ్ట్, మ్యాన్ వైనింగ్ షాఫ్ట్, అది బెస్ట్ షాఫ్ట్ అన్నమాట. అన్ని సేఫ్టీ ఆస్పెక్ట్స్తో కలిసి అది ఉన్నటువంటిది, అది మీరు చూడొచ్చు. ఇట్లా డిఫరెంట్గా ఆ వీడియోస్ అన్నీ కూడా ఎడ్యుకేటింగ్ ప్లస్ అవి అందరికీ, ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా చూస్తే మెథడ్ ఆఫ్ టెక్నాలజీ కానీ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. సో కంటిన్యూస్ మైనర్, దాన్ని మీరు చూడకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు, కంటిన్యూస్ మైనర్ వీడియో మీరు చూడొచ్చు. ఇట్లా రకరకాల వీడియోస్ రూపంలో తీయడం జరిగింది. అంతేకాకుండా సేఫ్టీకి సంబంధించినటువంటి వీడియోస్, సో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ఏంటి, అసలు ఇంప్లిమెంటర్ ఏంటి, మానిటర్ ఏంటి, ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా డిఫరెంట్ వీడియోస్, రకరకాల వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంచడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్, ఫిట్ సేఫ్టీ కమిటీ, దానికి ఎస్ఎంపితో ఉన్నటువంటి లింక్ విషయమై మనం వీడియో చేయబోతా ఉన్నాం. ఓకే, సో మీరందరూ కూడా శ్రద్ధగా మరి దీన్ని వింటారని, దీని ద్వారా చాలా విషయాలు నేర్చుకొని మీరు వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అంటే ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా మరి దాన్ని ప్రాపగేట్ చేయాలి, చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్. మీకు ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు, అందరిని పిలిచి మా ఇంట్లో 2000 మందికి ట్రైనింగ్ ఇవ్వలేము, ఇస్తాం, డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్తాం. ఏంది రిఫ్రెషర్ ట్రైనింగ్ అని, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ అని, స్పెషల్ ట్రైనింగ్ అని, రకరకాల ట్రైనింగ్స్ అన్నీ కూడా ఆ మాడ్యూల్స్ ప్రకారంగా ఇస్తాం. ఇంపార్టెంట్ ఏంటంటే సూపర్వైజర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు సూపర్వైజర్స్ ఎవరు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్కి ప్లస్ కార్మికులకి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంటారు. ఇప్పుడు మీరు గోదావరిని దాటాలంటే ఏం దాటాలి, బ్రిడ్జ్ దాటాలి కదా. సో యు ఆర్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ వర్క్మెన్. సో ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ మీకు ముందుగా చెప్తారు, దాన్ని మెల్లగా మీరు వర్క్మెన్కి తీసుకెళ్తారు, ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను. సో ఆ ఇంపార్టెంట్ రోల్ని మనం అర్థం చేసుకొని ఆ రోల్ని చక్కగా ప్లే చేస్తే ఎలాగుంటుంది,
రక్తి కడుతుంది. ఓకే, అది భక్తితో చేయాలి. ఎందుకంటే తల్లి సింగరేణి మీద మనందరికీ భక్తి కలిగి ఉండాలి, భక్తి ఉండాలి, ప్లస్ మన డ్యూటీస్ని మనం చేయడానికి కమిట్మెంట్ కూడా ఉండాలి. సో ఇట్లా మీరు చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి అట్లా ఫిట్ సేఫ్టీ కమిటీ అనేది ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ ఎలాగొచ్చింది, ఎస్ఎంపి ఎలాగొచ్చింది, దీని గురించి మనం చూస్తే హిస్టరీకి వెళ్తే అసలు ఇంతకుముందు మేనేజ్మెంట్లో ఓన్లీ మేనేజ్మెంటే ఏది చెప్తే అది చెయ్యాలి. భారతదేశంలో చాలా చరిత్ర ఉంది, ప్రపంచ దేశంలో కూడా మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా చరిత్ర ఉంది. ప్రతిదానికి చరిత్ర ఉంది కదా, మన స్వాతంత్ర పోరాటానికి చరిత్ర ఉంది కదా అలాగే. సో అసలు ఈ మేనేజ్మెంట్ మరి ఈ సేఫ్టీ కమిటీ ఎలాగొచ్చింది, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఎలాగొచ్చారు, ఎస్ఎంపి ఎందుకు వచ్చింది, ఈ విషయాల్ని మనము మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రపంచ దేశాల అన్నిటిలో కూడా మొట్టమొదటిగా రకరకాల వ్యవస్థలు ఉండేటి, ఆ వ్యవస్థలన్నీ కూడా మెల్లమెల్లగా మార్పులు చేర్పులు చేర్చుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఒక అద్భుతమైనటువంటి విధానంలోకి వచ్చాం. అంటే ఏదైనా కానీ ఒకటి చట్టాన్ని తయారు చేసినప్పుడు మరి సేఫ్టీ లెజిస్లేషన్కి, సేఫ్టీ చట్టాలకి దాదాపు 220 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతండి, 220 సంవత్సరాల చరిత్ర ఉంది, అదంతా మనం చెప్పట్లేదు. సో చట్టాలు అన్నీ కూడా అంటే 220 సంవత్సరాల క్రితమే రక్షణ లేకపోతే భద్రత అనే పదము తెర మీదకి వచ్చింది. దానిలో రకరకాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విధానం వచ్చింది. ఇంకా ఇది ఇంకా మారుతుంది. కారణం ఏంటి, మార్పు అనేది సహజం. పర్మనెంట్గా ఉండేది ఏంటంటే ఓన్లీ చేంజ్, మిగతాది ఏది పర్మనెంట్ కాదు. సో ఈ అసలు ఫిట్ సేఫ్టీ కమిటీ ఎలాగొచ్చింది అనేది చూస్తే మైన్స్ రూల్స్ అనేది పుస్తకం ఉంది. మైన్స్ రూల్స్ మీరు చూసే ఉంటారు, మైన్స్ రూల్స్. సో మైన్ రూల్స్లో మరి ఒక చాప్టరే ఉంది, చాప్టర్ 4B అని ఒక చాప్టరే ఉంది. అదేంటంటే వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఫిట్ సేఫ్టీ కమిటీ. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా చదివారా దీన్ని, ఎప్పుడన్నా చదివారా? చదవకపోతే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అన్నా చదవండి, లేకపోతే సార్ దగ్గర తీసుకొని అన్నా చదవండి. సో మైన్స్ యాక్ట్, మైన్స్ రూల్స్లో 4B ఒక చాప్టర్నే దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ పేరు ఏంటంటే వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఫిట్ సేఫ్టీ కమిటీ. మామూలుగా మనం ఫిట్ సేఫ్టీ కమిటీ అంటాం. ఇందులో 29Q రెగ్యులేషన్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఉంది, 29Q రెగ్యులేషన్. తర్వాత 29R డ్యూటీస్ ఆఫ్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ రాసుకోండి మీరు, నేను చెప్పేటప్పుడు రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, సో ఎగ్జామ్స్ కూడా మీకు పనిచేస్తుంది. 29Q లో వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఏంటి, ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎంతమంది ఉంటే పెట్టాలి, ఆయన ఏమేమి చేయాలి, క్వాలిఫికేషన్స్ గురించి ఇచ్చారు. సో ఇంకా చూసినట్లయితే 29R లో డ్యూటీస్ ఆఫ్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఏమేమి బాధ్యతలు చేయాలి, ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి, ఆయన ఏమేమి చేయాలి, ఎట్లా ఇన్స్పెక్షన్ చేయాలి, రిపోర్ట్లు ఏం రాయాలి, అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నేను దాన్ని వివరంగా చెప్పట్లేదు ఎందుకంటే సమయాభావాన్ని బట్టి. తర్వాత 29R తర్వాత టీలో సేఫ్టీ కమిటీ ఉంది. 29Tలో సేఫ్టీ కమిటీ ఉంది. 29U లో కంపోజిషన్ ఆఫ్ సేఫ్టీ కమిటీ, 29U లో కంపోజిషన్ ఆఫ్ సేఫ్టీ కమిటీ అంటే సేఫ్టీ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఎంతమంది మెంబర్స్ ఉండాలి, ఇవన్నీ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు, దయచేసి ఆ రెగ్యులేషన్ చూస్తే మీకు తెలుస్తుంది. 29V లో ఫంక్షన్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ, సేఫ్టీ కమిటీ ఏమి పనులు చేయాలి అనేది 29V లో ఉంది. 29W లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ. 29W ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, క్యూ RSTUVW, ఈ గుర్తుపెట్టుకోండి క్యూ నుంచి. సో ఇవన్నీ కూడా వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ సేఫ్టీ కమిటీ గురించి మైన్స్ రూల్స్లో రాయడం జరిగింది. ఓకేనండి. సో ఇప్పుడు మనము చూద్దాం అసలు ఈ వ్యవస్థ ఎలాగొచ్చింది, ఎందుకు రాశారు, సపరేట్ చాప్టర్ ఎందుకు రాశారు. మనం చూసినట్లయితే చరిత్రలో గమనించినట్లయితే మైనింగ్ అంతా కూడా రకరకాలగా నడిపిస్తూ ఉండేవాళ్ళు. అంతకుముందు నేషనలైజేషన్ కాకముందు మైన్స్ అన్ని కూడా మరి జమీందారీ వ్యవస్థ లేకపోతే డబ్బులు ఎక్కువ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు క్యాప్టివ్ మైన్స్లో నడుపుతూ వచ్చేవాళ్ళు. సో రక్షణకు సంబంధించినటువంటి విధానాలు కానీ, రక్షణకు సంబంధించిన చర్యలు కానీ చాలా తక్కువ తీసుకునేవాళ్ళు. అందుకే చాలా చాలా పెను ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చరిత్రలో చూస్తే మీరు చరిత్ర అంతా కూడా మరి చాలా ప్రమాదాలతో కూడి ఉంటుంది. సో దాన్ని మార్చాలంటే, వ్యవస్థను మార్చాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అందరూ కూడా ఆలోచించి
మరి చేసిందే ఈ పిట్ సేఫ్టీ కమిటీ అండ్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ సిస్టమ్ అన్నమాట. సో దానిలో ఇంకొక ముఖ్య భాగం ఏంటంటే మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా మరి తన కింద పనిచేసేటువంటి సూపర్వైజర్స్ అలాగే కార్మికులు వర్క్మెన్స్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అంటే వాళ్ళ భాగస్వామ్యంతో ఇంకా మంచి రక్షణని సాధించవచ్చు అనే ఉద్దేశంతో వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఒకటి తెర మీదకి వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది? వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్. సో కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి. కారణం ఏంటంటే పరిస్థితులు ఎవరికి బాగా తెలుసు? ఒక పని దగ్గర పరిస్థితులు ఎవరికి బాగా తెలుసు? పని చేసే వాళ్ళకి తెలుసు, ఆ పని చేయించే సూపర్వైజర్స్కి తెలుసు. కాబట్టి పనిచేసే సూపర్వైజర్స్ పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారంగా చేసుకొని మనం ఇంకా సూత్రాలు రక్షణకు సంబంధించిన భద్రతకు సంబంధించిన సూత్రాలు పెంపొందించితే మంచిది అనే ఉద్దేశంతో మరి ఈ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థలో రకరకాలు ఉన్నాయి, అంటే మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు, అయినా నేను ఇప్పుడు చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే పిట్ సేఫ్టీ కమిటీ. పిట్ సేఫ్టీ కమిటీ అనేది కార్మికుల నుంచి మెంబర్స్ని ఎన్నుకొని ఎవరైతే ట్రేడ్ యూనియన్ ఉన్నారో, గెలిచిన యూనియను లేకపోతే పార్టిసిపేట్ చేసే యూనియను, రికగ్నైజ్డ్ యూనియను, వివిధగా అక్కడ వాళ్ళు రాశారు. ఇందులో వాళ్ళందరూ కూడా తమ రిప్రజెంటేటివ్స్ని ఇస్తారు, వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడతారు. అందులో వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఎవరు వీళ్ళు? వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఎవరండి ఇప్పుడు మీరు అందరు? ఎవరు? టెక్నికల్ ఎక్స్పర్ట్స్. మైనింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళని వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ని ఏమంటున్నారంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇన్స్పెక్టర్ అనే పదము మరి చాలా మంచి పదం అనమాట. ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్ట్ చేసి చూడడం. మనం ఇన్స్పెక్టర్ అనే పదాన్ని చాలా వినుంటాం కదా, అన్నిటికీ ఇన్స్పెక్టర్. సో వర్క్మెన్కి ఇన్స్పెక్టర్ అంటే వర్క్మెన్కు ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ చూసి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అబ్జర్వ్ చేసి దాన్ని మరి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. మరి ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరు అంటే వర్క్మెన్ ఇన్స్పెక్టర్. వర్క్మెన్ ఇన్స్పెక్టర్ చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా మరి ఆయన మీద చాలా బాధ్యత ఉంది. ఏం బాధ్యత? ఏదో మామూలుగా చూసి వెళ్ళడం కాదు. వర్క్మెన్కి ఏం ఇష్యూస్ ఉన్నాయి, సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, సేఫ్టీ ఎండేంజర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మైండ్లో, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఫామ్ యూ అని ఉంటుంది ఒక రిపోర్ట్ రాసి ఆ రిపోర్ట్ని మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయాలి. మేనేజ్మెంట్ కూడా 15 రోజుల్లో వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ రాసినటువంటి రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా పిట్ సేఫ్టీ కమిటీ కూడా మంత్కు ఒకసారి మైండ్లో ఇన్స్పెక్షన్ చేసి ఈ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే రాశారో వాటిని పరిగణలోకి తీసుకొని అవి కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది చూసి వాటిని సవరించాలి. ఇది వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ పిట్ సేఫ్టీ మైన్స్ సేఫ్టీ కమిటీ యొక్క వ్యవస్థ అన్నమాట. ఇంకా ముందుకెళ్ళి మరి వర్క్మెన్ పార్టిసిపేషన్ ఇంకా ఎక్కువ కావడానికి మరి భారతదేశం మొత్తంలో కూడా నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్సెస్ పెట్టారు. నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్సెస్ పెట్టారు. నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్సెస్ ఎవరు కూర్చుంటారు? ఇన్స్పెక్టరేట్ కూర్చుంటారు, రెగ్యులేటరీ అథారిటీ కూర్చుంటారు, మైన్లో మేనేజ్ చేసేటువంటి ఓనర్స్ కూర్చుంటారు, ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ కూడా కూర్చుంటారు, ఇంకా రకరకాల మరి యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు, మంచి మంచి స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. వీళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేస్తారు భారతదేశంలో ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిని నివారించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ సేఫ్టీ కాన్ఫరెన్సెస్లో మరి డిసైడ్ చేస్తారు. అలాగా మరి సేఫ్టీ కాన్ఫరెన్సెస్లో డిసైడ్ చేసి మరి మనకు వచ్చింది 9th సేఫ్టీ కాన్ఫరెన్స్లో చర్చించి వచ్చిందే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మ్యాన్ రైడింగ్ వ్యవస్థలన్నీ కూడా సేఫ్టీ కాన్ఫరెన్సెస్ యొక్క రికమెండేషన్సే. అంతకుముందు బాగా దూరం నడిచేవాళ్ళంతా 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్సెస్లో డిసైడ్ చేశారు. ఏంటి? ఎవరు కూడా ఆర్డియస్ వాకింగ్, కష్టతరమైనటువంటి వాకింగ్ చేయడానికి వీల్లేదు, అన్ని మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. చైర్ కారా, చైర్ లిఫ్టా, లేకపోతే షాఫ్టా, ఏ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి, ఎన్ని రోజులు ఏర్పాటు చేయాలి, దాని మీద మళ్ళీ మనము యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా పంపిస్తూ ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు దీన్ని చూస్తూ ఉంటారు, డీజీఎంఎస్ వాళ్ళు కూడా దీన్ని చూస్తూ ఉంటారు అన్నమాట, పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగ నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్సెస్ వచ్చినాయి. దాని తర్వాత ట్రైపార్టైట్ మీటింగ్స్ అంటే మనకి ఏరియాలో కూడా జరుగుతూ ఉంటుంది, ప్రతి ఏరియాలో ట్రైపార్టైట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది.
ట్రైపార్టైట్ మీటింగ్ అంటే యూనియన్ ప్రతినిధులు ఉంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, ఇన్స్పెక్టరేట్ వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఏరియాలో ట్రైపార్టైట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, బైపార్టైట్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలాగా రకరకాల వ్యవస్థల్ని, రకరకాల కమిటీస్ని పెట్టి ఎక్కువ కార్మికులు, మరి ట్రేడ్ యూనియన్స్, కార్మిక యొక్క రిప్రజెంట్ చేసేటువంటి ట్రేడ్ యూనియన్స్ నాయకులు అందరూ కలిసి సజెషన్స్ ఇవ్వడం ద్వారా, ఆ సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలా మంచి భద్రతని సాధించడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఇవి అన్నమాట, వ్యవస్థ అన్నమాట ఇది. సో వర్క్మెన్, ఇన్స్పెక్టర్స్ అండ్ సేఫ్టీ కమిటీ, ఓకేనా? సో దీనిలో మీ భాగం చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ భాగం చాలా ప్రాముఖ్యమైనది, పిట్ సేఫ్టీ కమిటీ రోల్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో ఇందులో పిట్ సేఫ్టీ కమిటీ ఎలాగ లింక్ ఉంది అనేది చెప్తాను. వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ గురించి చెప్పాను, ఈ రెగ్యులేషన్స్, మీరు రూల్స్ చదువుకుంటే ఇందులో చాలా డ్యూటీస్ అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఈ పిట్ సేఫ్టీ కమిటీ, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఎట్లాగ ఎస్ఎంపీలో ఇంపార్టెంట్, ఎట్లా లింక్ చేశారు అది చాలా మందికి తెలియదు. పిట్ సేఫ్టీ కమిటీ అంటే పిట్ సేఫ్టీ కమిటీ అనుకుంటా ఉన్నారు, కానీ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో లింక్ చేయబడ్డది, ఐఎస్ఓ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కూడా లింక్ చేయబడ్డది. సో దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనము మన సింగరేణి కాలనీ చూసినట్లయితే దాదాపు 18 మరి ఓపెన్ కాస్ట్ మైన్స్, 24 అండర్ గ్రౌండ్ మైన్స్, మరి టార్గెటెడ్ ప్రొడక్షన్ ఇప్పుడు మనకి 70 మిలియన్ టన్స్ మనం అనుకుంటున్నాం, దగ్గర దాకా వచ్చామన్నమాట. సో జనరల్గా మన మైనింగ్ యాక్టివిటీ, కోల్ మైన్స్లో చేసేటువంటి యాక్టివిటీ హజార్డస్ యాక్టివిటీ. హజార్డస్ అంటే చాలా ప్రమాదాలతో కూడుకున్న పని. సో కాబట్టి ఈ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు చేయాలి? చాలా ఎనర్జీస్ని మనం వాడుతూ ఉంటాం, చాలా మంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు, చాలా రకాలైన ఎక్విప్మెంట్స్, మరి యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణం కూడా కలుషితం కావడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మనము పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఓనర్, ఏజెంట్ అండ్ మేనేజర్ టు ప్రొవైడ్ సేఫ్ అండ్ హెల్దీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద మైన్ ఫాలోయింగ్ వేరియస్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద డిజిఎంఎస్, ఎంఓఎల్, అండ్ జిఓఐ. సో ఇట్లా మనము వాళ్ళ నిబంధనలన్నీ పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే డిజిఎంఎస్ వాళ్ళు చాలా సర్క్యులర్స్ ఇస్తూ ఉన్నారు. నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్సెస్ ఇందాక చెప్పాను నేను, డిజిఎంఎస్ సర్క్యులర్స్ ఇస్తూ ఉన్నారు. సో డిజిఎంఎస్ సర్క్యులర్ నెంబర్ 13 of 2002 సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఇంప్లిమెంట్ చేయాలి దాని గురించి ఇచ్చారు. అలాగే డిజిఎంఎస్ సర్క్యులర్ నెంబర్ 2 మరి ఆఫ్ 2011 సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవిజన్ ఫర్ ఆడిటింగ్ అండ్ రివ్యూ, దాన్ని ఆడిట్ రివ్యూ ఎట్లా చేయాలని ఇచ్చారు. 2016 మరి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ కోల్ అండ్ మెటలిఫెరస్ మైన్స్ అని ఒక సర్క్యులర్ ఇచ్చారు. అంతేకాకుండా 2017 కోల్ మైన్ రెగ్యులేషన్స్, 60 సంవత్సరాల తర్వాత 1957 ఉన్నటువంటి కోల్ మైన్ రెగ్యులేషన్ 2017 60 సంవత్సరాల తర్వాత దాన్ని మరి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అందులో రెగ్యులేషన్ 104 రెగ్యులేషన్ 2017 చాలా చక్కగా దాన్ని మరి వివరించడం జరిగింది. ఈ కోల్ మైన్ రెగ్యులేషన్లో సేఫ్టీ కమిటీ ఎక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ చూస్తే సిఎంఆర్, వాటి గురించి నేను తర్వాత చెప్తాను మీకు. సిఎంఆర్ 104 రెగ్యులేషన్, ఎంతండి రెగ్యులేషన్? 104. ఈ రెగ్యులేషన్లో చాలా రాశారు, ఇంకొంచెం పైకి పని. ఇందులో నేను అండర్లైన్ చేసింది చూడండి, ద ఓనర్, ఏజెంట్ అండ్ మేనేజర్ ఆఫ్ ఎవ్రీ మైన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద సేఫ్టీ కమిటీ ఆఫ్ ద మైన్ అండ్ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ షల్ డిటర్మిన్ ఆల్ మెజర్స్. ఏం చేయాలి ఓనరు, ఏజెంట్, మేనేజర్? ఏం చేయాలంటే మైన్లో ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలను నివారించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక తయారు చేయాలి, దాన్నే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటారు. ఏమంటారు దాన్ని? సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటారు. ఈ ప్లాన్ తయారు చేసేటప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి స్పష్టంగా చెప్పారు. ద ఓనర్, ఏజెంట్ అండ్ మేనేజర్ ఆఫ్ ఎవ్రీ మైన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద సేఫ్టీ కమిటీ, సేఫ్టీ కమిటీతో కన్సల్ట్ చేయాలి, చేసి తర్వాత ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్తో కూడా కన్సల్టేషన్ చేయాలి, చేసిన తర్వాత డిటర్మిన్ చేయాలి. ఏం చేయాలి? ప్రమాదాలను నివారించడానికి ఏం చేయాలి? నంబర్1, ఎలిమినేట్ ఎనీ రికార్డెడ్ రిస్క్. మొట్టమొదటిగా చేయాల్సింది ఎలిమినేషన్ చేయాలి, దాన్ని మొత్తం తీసేయాలి, తీసేయడానికి ప్రయత్నం చేయాలి. 2, చూసినట్లయితే కంట్రోల్ ద రిస్క్ అట్ ద సోర్స్. రిస్క్ ఎక్కడైతే ఉందో సోర్స్ దగ్గరే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు డస్ట్ లెగుస్తుంది అనుకోండి, డస్ట్ని ఎక్కడ బెస్ట్ కంట్రోల్ చేయొచ్చు?
ఎక్కడైతే లెగుస్తుందో అక్కడే కంట్రోల్ చేయాలి. లెగిసి కొంచెం దూరం పోయినాక కంట్రోల్ చేయడం కష్టం ఉంటుంది. నాయిస్ ఉంది, నాయిస్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడే కంట్రోల్ చేయడం బెస్ట్ మెథడ్ అన్నమాట. సో అది చెప్పారు ఇక్కడ, కంట్రోల్ ద రిస్క్ ఎట్ ద సోర్స్, తర్వాత మినిమైజ్ ద రిస్క్, మూడోది ఏంటి కంట్రోల్ చేయాలి దాన్ని తగ్గించాలి, తర్వాత డి ఏంటి ఇన్సోఫార్ రిస్క్ రిమైన్స్, ఒకవేళ ఇంకా ఉన్నట్లయితే ఇంకొంచెం మిగిలి ఉంటుంది, శేషంగా ఉంటుంది, మొత్తం కంప్లీట్గా జీరో ఎప్పుడు చేయలేం మనం, కాబట్టి కొంచెం మిగిలి ఉన్న దాన్ని ఏం చేయాలంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. పీపీఈ అంటున్నాం మనం, పీపీఈ అంటున్నాం, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. తర్వాత రెండో పాయింట్ చూస్తే ఇన్స్టిట్యూట్ ఏ ప్రోగ్రామ్ టు మానిటర్ ద రిస్క్ టు విచ్ ద ఎంప్లాయీస్ మే బి ఎక్స్పోజ్డ్, దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. మానిటర్ అంటే చూస్తూ ఉండాలి, దాన్ని పరీక్షిస్తూ ఉండాలి. పీపీ ఇచ్చావు, ఇవన్నీ చేసావు, అయినా కానీ కొంచెం ఏముంటుంది మిగిలి ఉంటుంది, దాన్ని రెసిడ్యువల్ రిస్క్ అంటారు. శేషం 3/3 చేస్తే 0 అయిపోద్ది, ఏముండదు, కానీ శేషం ఉంటుంది. ఇంకా మనం చేసే పనిలో ఇంకా రిస్క్ ఉంటుంది, దాగి ఉంటుంది ఇంకా, అది ఇంకా ఎట్లా మినిమైజ్ చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనము ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అందుకనే మన మీద చాలా బాధ్యత ఉంది. వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి వీటిని చూడాలి. సో వీటిని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావాలి. పిట్ సేఫ్టీ మైన్స్ సేఫ్టీ కమిటీ కూడా ఇన్స్పెక్షన్ చేసి వర్క్మెన్ ఇన్స్పెక్టర్ రాసిన రిపోర్ట్ మీద చర్చించాలి. చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. పిట్ సేఫ్టీ కమిటీ ఉంది, చాలా రోజుల నుంచి ఉంది వ్యవస్థ, కానీ సరిగ్గా ఎఫెక్టివ్గా లేదు, పనిచేయట్లేదు. కారణం ఏంటి, దాని గురించి ఎవరికి సరైన అవగాహన లేదు. రెగ్యులేషన్ వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన బాధ్యత మరి వర్క్మెన్ ఇన్స్పెక్టర్ మీద, సేఫ్టీ కమిటీ మీద, ఐఎస్ఓ మీద కూడా ఉంది. ఎందుకని ఐఎస్ఓ ఇన్ని ప్రోగ్రాములు చేస్తున్నారు, ఐఎస్ఓ నుంచి ఇన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఐఎస్ఓ మీద కూడా చాలా బాధ్యత ఉంది. ఐఎస్ఓ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత ఏంటంటే ప్రమాదాలని నివారించాలి. ప్రమాదాలను నివారించడానికి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఆడిట్స్ కానీ, ఇన్స్పెక్షన్స్ కానీ రకరకాలి ఇన్స్టిట్యూట్ చేయాలి. అట్లనే మనం చేయడం జరుగుతూ ఉంది. ఎంప్లాయీస్ ఎవరైతే రిస్క్కి ఎక్స్పోజ్ అవుతున్నారో ఒక ప్రోగ్రామ్ని చార్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా మానిటరింగ్ చేయాలి. స్టాటా ఉంది, స్టాటాని మానిటరింగ్ చేయడానికి స్టాటా మానిటరింగ్ ఆఫీసర్ ఉంటారు. స్టాటాని మానిటరింగ్ చేయడానికి మనము లోడ్ సెల్స్ పెడుతున్నాము, ఇంకేం చెప్తున్నాము, టెల్ టెల్స్ పెడుతున్నాము, కన్వర్జెన్స్ రీడింగ్స్ పెడుతున్నాము, మనం రెగ్యులర్గా మెజర్ చేస్తూ ఉన్నాము, దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. అసలు ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ ఎంత అయింది, ఫాల్ ఎప్పుడు ఎంత వచ్చింది, డయాగ్నల్ లైన్ ఎంత ఉంది, అమావాస్య ఏంటి, పౌర్ణమి ఏంటి, అమావాస్య పౌర్ణమి అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, భూమిలో కదలికలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము మాక్ రిహార్సల్ చేయడము, ఇవన్నీ ఇందులో భాగంగానే మనం చేస్తూ ఉన్నాం. సో అంతేకాకుండా హెల్త్ కూడా, హెల్త్ గురించి కూడా చూస్తే ఇవి చేస్తున్నాం మంచిదే, కానీ హెల్త్ కూడా ఇది ఓహెచ్ఎస్ పాలసీ, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ పాలసీ. సో ఆక్యుపేషనల్ హెల్త్ అంటే మనం చేసేటువంటి పనిని బట్టి కూడా హెల్త్ మీద రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, కాబట్టి హెల్త్ని కూడా మానిటర్ చేయాలి. అందుకనే మరి తల్లి సింగరేణి అద్భుతమైనటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ పెట్టింది, ఇన్స్టిట్యూట్ చేసింది ప్రోగ్రామ్. ఎవరైనా బీపీ కానీ, షుగర్ కానీ ఏదైనా ఉంటే ఒకవేళ తీసుకోకపోతే ఏమొస్తుందండి, మెసేజ్ వస్తుంది. ఏ కంపెనీ చేయట్లేదండి, ఏ కంపెనీ ఇంత ఘనం చేయట్లేదు. మీ ఇంకా రాబోయే రోజుల్లో మీ బీపీ ఎంత ఉంది, మీ షుగర్ ఎంత ఉంది, మీ క్రియాటినిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, అన్నీ కూడా మీ ఈసీ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. అంటే మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. అంటే అర్థం ఏంటిది, మన ప్రాణాన్ని కాపాడడానికి తల్లి సింగరేణి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రయత్నాలన్నింటినీ మనము వాడుకొని మనం కూడా మన ప్రయత్నంగా మరి తల్లి సింగరేణికి ఏమి ఇవ్వాలి, ఏమడుగుతాం, తల్లి సింగరేణి సేఫ్గా పనిచేయండి, మీరు మంచిగా ఉండండి, మీతో పాటు పనిచేసే వాళ్ళని మంచిగా ఉంచండి, అంతే, ఇంకేమో అడగట్లేదు. సో మీరందరూ కూడా మరి అలాగ చేస్తారని, మరి అలాగే మరి వీటీసీ మేనేజర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్ మీ అందరికీ కూడా మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఈ ఈ విషయాన్ని మీరు అందరు కూడా శ్రద్ధగా విన్నందుకు, ఇంకా మనం చాలా విషయాలు చర్చించుకోబోతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఎప్పటి అది చూస్తున్నాము, చక్కటి టాపిక్ రోల్ ఆఫ్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఐఎస్ఓ గురించి. మీరు వచ్చి మా వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అందరికీ క్లాస్ తీసుకుని మా అందరి తరఫున, మీ వీటీ స్టాఫ్ తరఫున, అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.